పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు సభ్యులు తమ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రతి ఓటర్ని కలిసి వారికి ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుంటూ తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అశోక్ కుమార్ సిపిఎం అభ్యర్థి 23వ వార్డు. ఈ నెల 15వ తేదీన కొవ్వూరు మున్సిపాలిటీలోని 23వ వార్డుకు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను మరియు సిపిఎం పార్టీ పట్టణ నాయకత్వ బృందం కలిపి ఈవేళ 23వ వార్డులో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం యోజన ఛార్జీల పేరుతో, చెత్త పన్నుల పేరుతో, రకరకాల పన్నుల పేరుతో ఇంటి పన్నుని పెంచేందుకు అప్పటి వరకు అంతకు ముందు ఉండేటువంటి ఏదైతే పద్ధతి ఉందో అది తీసేసి ఇప్పుడు మార్చి ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు పెంచేటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకొస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ ఇప్పటికే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది, ఉద్యమాలు చేస్తూ ఉంది. కేవలం ఇంటి పన్నుల విషయంలో కాదు, గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు, పెట్రోల్ డీజిల్ పెరిగిన ప్రతి సందర్భంలో కూడా సిపిఎం చిత్తశుద్ధిగా వాటిని తగ్గించాలని చెప్పేసి అనేక రూపాయలు డిమాండ్ చేస్తూ, ఆందోళన చేస్తూ, ఉద్యమాలు పోరాటాలు చేస్తూ, నిత్యం కూడా అననిత్యం ప్రజల మధ్య నడిచేటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అటువంటి నాయకత్వం మా అందరి నాయకత్వం. ఇవాళ ఉమ్మడిగా వెళ్ళి మేము ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే ఈ 23వ వార్డులో ఓట్లేసి గెలిపించాలని, గెలిచిన అనంతరం కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి వివిధ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మరియు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచాలని చూస్తున్న పన్నులు వ్యతిరేకంగానో కౌన్సిల్ లోపల బయట కూడా ఆందోళన చేయడానికి సిపిఎం పార్టీ మాత్రమే సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రజలు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాకు తమ యొక్క ఆశీర్వచనాలు ఇచ్చి 23వ వార్డులో గెలిపిస్తారని ఆశిస్తూ సుత్తి కొడల నక్షత్రం గుర్తుకి ఓటు వేసి సిపిఎం అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజానేకాన్ని ఈరోజు అభ్యర్థించడం జరిగింది. శ్రీ రాధాకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి. 23వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఏ అశోక్ కుమార్ పోటీ చేస్తున్నారు. వారి ఎన్నికల గుర్తు సుత్తి కొడల నక్షత్రం. సుత్తి కొడల నక్షత్రం గుర్తుగా 23వ వార్డు ప్రజలు ఓటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఎం పార్టీ పట్టణంలో అనేక సమస్యల మీద పనిచేస్తామని నిత్యం, అలాగే పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇతర సమస్యలు కానీ అలాగే ఇంటి పనులకు వ్యతిరేకంగా నిత్యం ప్రజలందరినీ సమీకరించే పోరాటం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నిత్యం ప్రజల సమస్యల మీద పనిచేసినట్టు సిపిఎం పార్టీ ఈ విధానాన్ని ప్రజలు గ్రహించి ఓటే వేసిన అభ్యర్థి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నది. పట్టణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి నిత్యం ప్రజల సమస్య మీద పనిచేసిన సిపిఎం పార్టీకి 23వ వార్డు ప్రజానికు ఓటర్లు సిపిఎం అభ్యర్థికి అశోక్ కుమార్కి సుత్తి కొడల నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించే విధంగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కొవ్వూరు పట్టణంలో 23వ వార్డులో ఉప ఎన్నిక జరుగుతుంది. అది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వాసంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం ఏ గడపకు వెళ్ళినా ఈరోజు అభ్యర్థిని తీసుకుని వెళ్తుంటే ఎంతో సానుకూలంగా ప్రజలందరూ కూడా స్పందించి నరేంద్ర మోడీ గారి యొక్క పనితనాన్ని, వారి గొప్పతనాన్ని పొగడుతూ మన భారతదేశానికి నరేంద్ర మోడీ గారు సేవలు అవసరం, అలాగే భారతీయ జనతా పార్టీ సేవలు కూడా ఈరోజు అవసరం, మొత్తం దేశానికి మొత్తం అవసరమైంది. కాబట్టి ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా మంచి సానుకూల దృక్పథంతో చెప్తూ ఈసారి భారతీయ జనతా పార్టీకి మేము ఖచ్చితంగా ఓటేస్తామని, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం ఒక అభ్యర్థిని కొవ్వూరు నుంచి గెలిపించుకున్నాం. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు లాయర్ గారు మనం ఈరోజు మన మున్సిపాలిటీలో చూస్తున్నాం. అలాగే రెండో అభ్యర్థిగా మనం
అడ్డూరు సత్యనారాయణ గారిని వార్డు నుంచి గెలిపించి పంపిస్తే పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈరోజు దొరుకుతుంది. అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. వాటిన్నింటిని కూడా మనం పరిష్కరించుకొని మన అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.